నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మీకు ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ తెస్తూ ఉంటాను ఇంకా నేను నా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను ఎంఎస్ఎంఈ లోన్స్ ఎలా అప్లై చేయాలి బిజినెస్కి ఎలాంటి లోన్స్ ఇస్తారు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి అమెజాన్లో సెల్లింగ్ ఎలా చేయాలి జిఎస్టీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వన్స్ జిఎస్టీ రిజిస్టర్ చేసుకున్నాక జిఎస్టీ మనం మంత్లీ ఎలా ఫైల్ చేయాలి అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ అన్నీ పొందండి అయితే ఈరోజు మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్టాండప్ ఇండియా స్కీమ్ అసలు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట దీంట్లో ఆంటర్ప్రినర్స్కి మహిళా ఆంటర్ప్రినర్స్కి ఎస్సీ ఎస్టీకి వెనుకబడిన వర్గం వారికి చేయుతనివ్వడానికి తీసుకువచ్చిన స్కీమ్ దాని డీటెయిల్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం మీకు ఆ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి మొత్తం డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న స్టాండప్ ఇండియా స్కీమ్ కింద కనీసం పది లక్షల రుణం తీసుకోవచ్చు గరిష్టంగా కోటి రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది బ్యాంకు నుంచి రుణం అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మీరు చేయాల్సిన పని ఏంటి అయితే కేంద్ర ప్రభుత్వం ఆంటర్ప్రినర్స్ ప్రోత్సహించడానికి బిజినెస్ చేసేందుకు రుణాలు అందిస్తుంది దానికి సంబంధించింది ఈ లోన్ కూడా అయితే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుని భావించే వారికి వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తే ఈ స్కీమ్ కింద రుణం తీసుకోవచ్చు మీ లక్ష్యాన్ని సులభంగా సహకారం చేసుకోవచ్చు అయితే ఈ రుణం ఎవరు తీసుకోవాలనే చూద్దాం మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వెనుకబడిన వారికి చేతులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆవిష్కరించింది దీనిలో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సర్వీసెస్ యూనిట్ ట్రేడింగ్ యూనిట్ రంగాల్లో వ్యాపారం ప్రారంభించడానికి రుణం తీసుకోవచ్చు అయితే వేరే కేటగిరీలో ఈ రుణం తీసుకోవడానికి లేదు ఈ మూడు కేటగిరీలో మనం లోన్ పొందవచ్చు స్టాండప్ ఇండియా స్కీమ్ కింద రుణం పొందాలంటే ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారే ఉండాలి అలాగే మహిళలైతే ఎవరైనా ఈ రుణం పొందవచ్చు వయసు కనీసం పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉండాలి కొత్తగా వ్యాపారం మాత్రమే ఈ రుణం అందిస్తారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్కి లభించదు గతంలో ఏ బ్యాంక్కి రుణం ఎగవేసి ఉండకూడదు ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వడ్డీ రేటు విషయానికి వస్తే ఎంసీఎల్ఆర్ రేట్కి త్రీ పర్సెంట్ అదనంగా ఉంటుంది అంటే మీ వడ్డీ రేటు పదకొండు నుంచి పదమూడు శాతం మధ్యలో ఉండవచ్చు లోన్ పొందాలంటే ప్రాథమిక హామీతో పాటు స్టాండప్ ఇండియా రుణాల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ హామీ కూడా ఉండాలి తీసుకున్న రుణానికి పద్దెనిమిది నెలల మారిటోరియం ఉంటుంది ఇక రుణాన్ని ఏడు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాలి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద లోన్ పొందడానికి మూడు ఆప్షన్లు ఉన్నాయి బ్యాంకుకి వెళ్ళి రుణం కోసం అప్లై చేయవచ్చు లేదంటే స్టాండప్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు లేదంటే లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా రుణం పొందవచ్చు అది ఎలా అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇటువంటి అప్లికేషన్ ఫామ్ వస్తుంది దానిపైన మనం మన డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఎలిజిబుల్ క్రైటీరియా చూద్దాం ఎస్సీ ఎస్టీ కానీ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కానీ అబౌ ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి ఎలిజిబుల్ అయితే ఈ స్కీమ్ కింద న్యూ ప్రాజెక్ట్స్కి మాత్రమే లోన్ లభిస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఇది సంబంధం లేదు అయితే నాన్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజ్ అయితే ఒకవేళ షేర్ హోల్డర్ మహిళ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్స్ హోల్డ్ చేస్తూ ఉండాలి అప్పుడు ఈ లోన్ లభిస్తుంది అయితే ఈ లోన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకుముందు ఎప్పుడు బ్యాంక్లో లోన్ ఎగవేసి ఉండకూడదు అప్పుడైతేనే లోన్ లభిస్తుంది క్రెడిట్ హిస్టరీ బాగుండాలి క్రెడిట్ హిస్టరీ బాగుంటేనే లోన్ లభిస్తుంది అయితే మనం ఈ లోన్ ఎక్కడ అప్లై చేయాలని చూద్దాం మనం మూడు విధాలుగా ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు ఒకటి డిస్ట్రిక్ట్ మేనేజర్ దగ్గర లోన్ అప్లై చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడి కాంటాక్ట్ చేసి అప్లై చేయొచ్చు ఒకటి రెండు మీకై మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే అక్కడ సబ్మిట్ చేసినట్టయితే మీకు లోన్ కోసం కాల్ వస్తుంది తరువాత నేను ఎస్బీఐ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను ఎస్బీఐ వెబ్సైట్లో నుంచి మనం డైరెక్ట్గా స్టాండప్ ఇండియా లోన్ అప్లై చేసుకోవచ్చు అయితే మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉండి ఉండాలి మీరు ఫీచర్స్ అండ్ ఎలిజిబిలిటీ మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఎలిజిబిలిటీ కూడా చూసుకొని అప్లై నో బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మనల్ని అది అప్లికేషన్ ఫామ్ వైపు తీసుకెళ్తుంది అది ఎలా అనేది చూద్దాం ఒకసారి మనం మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఫీచర్స్ ఏంటి ఈ యొక్క లోన్ ఫీచర్స్ ఏంటి బ్యాంక్ అందిస్తున్న డీటెయిల్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని అప్లై నో పైన క్లిక్ చేయండి తర్వాత మనకి ఇటువంటి అప్లికేషన్ ఫామ్ వస్తుంది నేమ్ ఆఫ్ ద పర్సన్ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఎటువంటి యూనిట్ మనం స్థాపిస్తున్నాము అటువంటి డీటెయిల్స్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఇచ్చి మనం రిక్వెస్ట్ రిక్వెస్ట్ని సబ్మిట్ చేసినట్టయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా లోన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది మనకు బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కమెంట్ రూపంలో అడగండి మీకు తప్పకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్